నవ్యాంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్, తరువాత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రసిద్ధి అని మంగళగిరి శ్రీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన అభివృద్ధిని వీక్షించేందుకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు అన్నారు. శనివారం నరసింహస్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హాజరైన ఆయన ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఈ సందర్భంగా మంత్రి పైడికొండలో మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. దాతలు ఇచ్చిన నిధులతోనూ దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని, మొత్తం 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి ఇక్కడ జరిగిందని, టెంపుల్లో గ్రానైట్ ఫ్లోరింగ్, కొండపైన వెహికల్ స్టాండింగ్ లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ బోర్డు సభ్యులు జగ్గారావు రాము, కంకణాల శివ, హ్యాండ్లూమ్స్ బోర్డు సభ్యులు జగ్గరపు శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శంఖా బాలాజీ గుప్తా, టీడీపీ జిల్లా నాయకులు నందమ అబద్దయ్య, సాయి ప్రసాద్, తోట పార్థసారథి, ఆలయ పాలక మండలి సభ్యులు ఓ పానకలరావు, చిరంజీవి, మారుతి, ఆకుల ఉమ తదితరులు పాల్గొన్నారు. రాజధాని కాకముందు దేవాలయం ప్రాశస్తి ఉంది. రాజధాని వచ్చాక మరింత ప్రాశస్త్యం పెరిగింది. పెరగబట్టే 3 కోట్ల రూపాయలతోటి పైన అప్రోచ్ రోడ్ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని కానీ, ఇవాళ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, రాబోయే రోజుల్లో తిరుమల తర్వాత శ్రీ కనకదుర్గ దేవాలయం తర్వాత రాజధాని ప్రాంతంలో ఇవాళ ఇది ఒక ప్రముఖమైన దేవాలయంగా, నూతన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన ఈ నరసింహ క్షేత్రంగా తీర్చిదిద్దు.